ఎందుకంటే కదలాలంటే సందు ఖాళీ ఉంటే కదా కదిలేదు కీరు. ఆ కీళ్ల సందుల్లో ఉప్పును తీసుకెళ్లి డిపాజిట్ చేస్తుంది. మనం కూడా చూడండి, ఎదురుగుండా వండుకునే పాత్రలు గిన్నెలన్నీ స్టవ్కి ఎదురుగుండా షెల్ఫ్లో పెట్టుకుంటాం. పెద్ద పెద్ద దబరా గిన్నెలు గుండెలన్నీ కూడా ఎదురుగుండా అబకలు ఇవన్నీ ఎదురుగుండా పెట్టుకుంటారా? వీటిని తీసుకెళ్ళి అడ్డం కాబట్టి అటక మీద ఎక్కడ ఎక్కిచ్చేస్తారు, రోజు వాడుకోరు కాబట్టి. అందుకని ఇది ఎటు బయటికి వెళ్ళలేదు, లోపల పేర్కొంటుంది. ఇక్కడ ఎక్కడ ఉంటే ఇబ్బంది, ఇబ్బంది లేని చోట అంటే కీళ్ల సందులు. కీళ్ల సందుల్లో ఉప్పు అంతా పెట్టేస్తుంది. ఎక్కడ ఉప్పు నిలవ ఉంటుందో దాని దగ్గర నీరు చేరుతుంది. ఇక ఉప్పు నిలవ ఉంటే దానికి ఉన్న గుణం మరి తినేయటం, నాశనం చేయటం. స్టీల్ డబ్బాలు ఉప్పు పెట్టండి, ఏమవుతుందమ్మా ఆడవారు చెప్పండి, తినేస్తుంది, చిల్లులు పడిపోతుంది అంటారు. స్టీల్ డబ్బా తినేస్తుంది, మీ కీళ్ళను మాత్రం తిందా? మీ కీళ్ళు ఒక లెక్క, వాటికి ఉప్పు నీళ్ళతోటి పైపులు తినేస్తాయి, ఉప్పు కలిసి ఒక భవనాలు నాశనం అయిపోతాయి. ఉప్పు ఎక్కడుంటే అక్కడ అది నాశనం అయిపోతుంది, తినేస్తుంది. మరి అట్లాగే ఆవకాయ బద్దలు, మామిడికాయ ముక్కలు అంటున్నాం కదా, వాటిని ఉప్పులో వేసేసరికి సంవత్సరమైన ఎందుకు చెడిపోదు? అంత ఉప్పు, రెట్టింపు ఉప్పు వేసి ఉంచుతాం కాబట్టి ఆ ఉప్పులోకి సూక్ష్మజీవులు కూడా బ్రతకలేక చేరలేవు. నివాసం ఉండటానికి ఆ సూక్ష్మజీవులకు అవకాశం కలగదు అంత సాల్ట్లో. అందుకని ఉప్పు చేపలు, ఉప్పు రొయ్యలు ఎందుకు పోవు? గట్టి పడిపోతాయి. అంత ఉప్పు ఉండేసరికి గాలిలో ఉండే సూక్ష్మజీవులు, హాని కలిగించే క్రిములేవి ఆ వైరస్లు కానీ దాన్ని దాడి చేసి అక్కడ చేరి తినేయటానికి ప్రయత్నం చేయలేవు, ఈలోపు చచ్చిపోతాయి అవి. అలాంటి ఉప్పును మనం ఇంతంత తినేసేస్తే కీళ్ళ సందుల్లో పేరుకుంటే మన కీళ్ళు ఒక లెక్కండి. ఆ కీళ్ళ ఆరోగ్యాన్ని ముందు ఎట్లా దెబ్బతీస్తుందంటే కీళ్ళ సందుల్లో కార్ట్లేజ్ అని ఉంటుంది, అది కుషన్ లాంటిది, దిండు లాంటిది. మోటార్ సైకిల్కి కారుకి కుతుపుడు లేకుండా కాస్త స్ప్రింగ్లు ఎలా ఉంటాయి, అలాంటి క్వశ్చన్ అన్నమాట ఇది. ఒక ఎముక కింద నుంచి వచ్చింది, ఇంకో ఎముక పై నుంచి వచ్చింది, రెండింటికి జాయింట్ ఇది అనుకోండి. అడుగు తీసి అడుగు వేస్తుంటే కింద నుంచి ఇట్లా పై నుంచి ఇట్లా ఒత్తిడి ఈ కీలు మీద పడుతుంది సెంటర్లో. ఈ ఒత్తిడికి లోపల ఈ రెండుటి మధ్యలో ఉంటుంది అన్నమాట కార్ట్లేజ్ అనేది. కింద నుంచి పై నుంచి వచ్చేదాటికి మధ్యలో కార్ట్లేజ్ అనేది ఉంటుంది. ఈ ఒత్తిడికి ఆ కార్టిలేజ్లో నుంచి జిగురు స్రవిస్తుంది అన్నమాట, ఒక ఫ్లూయిడ్ లాంటిది వస్తుంది. అదేం చేస్తుంది, కీలు రాపిడికి గురవ్వకుండా అరుగుదల లేకుండా కాపలాగా వస్తుంది అన్నమాట. ఆ జిగురు ద్వారానే ఆ జాయింట్కి ఆహార పదార్థాలు అందుతాయి, వ్యర్థాలు బయటకు వస్తాయి అన్నమాట. జాయింట్లోకి రక్తం వెళ్ళదు ఆహారాన్ని మోసుకుని, అందుకని ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అంటుంటారు కదా, ఆ కీళ్ళ సందుల్లో ఉండే కార్ట్లేజ్లో నుంచి జిగురు వచ్చి ఆ కీలు యొక్క ఆరోగ్యాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఆ జిగురు వల్ల అరిగిపోవటం కానీ టక్కు టిక్కులు అనకుండా కొంచెం కీలు చక్కగా పనిచేస్తుంది. ఎవరైతే ఎక్సర్సైజులు బాగా చేసి కదుపుతుంటారో ఆ కార్టిలేజ్లోంచి జిగురు నిరంతరం స్రవిస్తూ ఉంటుంది అన్నమాట. అలా స్రవించే వారికి కీళ్ళు అరగటం కానీ మరి శబ్దాలు రావటం కానీ ఏమి ఇబ్బందులు ఉండవు. సాల్ట్ డిపాజిట్స్ కూడా కదలికలు ఎక్కువ ఉన్నవారు అక్కడ డిపాజిట్ కాకుండా విసర్జింపబడుతుంది. మరి నిదానంగా ఎక్కువైన ఉప్పు అంతా కీళ్ల సందుల్లో పేరుకుని జిగురును ఉత్పత్తి చేసే కార్ట్లేజ్ దగ్గర ఉప్పు ఒక్కటే పేరుకోదు, దానికి బైకార్బనేట్తో లింక్ అయ్యి సోడియం బైకార్బనేట్ క్రిస్టల్స్గా ఫామ్ అవుతాయి. అక్కడ మీరు ఆర్థోపెడిక్ సర్జన్ని అడగండి, నేను చెప్పిన తప్పు అయితే కీళ్ల సందుల్లో ఎక్కువైన సోడియం అంతా పేరుకుని సోడియం బైకార్బనేట్ క్రిస్టల్స్గా పెచ్చులు పెచ్చులు కీళ్ల సందుల్లో డిపాజిట్స్ ఉంటాయి. అలా చూసుకోండి, అక్కడ సాల్ట్ డిపాజిట్స్ ఉంటాయి, వాటర్ డిపాజిట్స్ కూడా ఎక్కువ వస్తాయి. అందుకని కీళ్ళ సందుల్లో వాపులు రావటం, ఇక ఎప్పుడైతే జిగురు తగ్గుతుందో రాపిడికి గురవటం, అరిగిపోవటం, ఇక కీళ్ళు అరిగిపోయినాయి, బొక్కలు అరిగిపోయినాయి అంటుంటారు అందరూ. ఆ ఉప్పు ఆ కార్ట్లేజ్ని దెబ్బతీస్తుంది, కార్ట్లేజ్ దెబ్బతిన్న కాడించి మరి ఇక జిగురు ఉత్పత్తి తగ్గిపోతుంది, కీళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. గ్రీజ్ లేకపోతే బేరింగ్లు ఎట్లా దెబ్బతింటే మీరు ఒక్కసారి ఆలోచించండి, సేమ్ మెకానిజం. అంచేత అటు ఎక్సర్సైజు చేయట్లేదు సరిగా, ఉప్పు ఎక్కువ తినేస్తున్నాం, ప్రతి జాయింట్లో అట్లా డిపాజిట్ అయ్యి ముందుగా పెద్ద జాయింట్లు మోకాళ్ళ దగ్గర ఇట్లాంటి చోట అట్లాంటి చోట డిపాజిట్లు అవుతుంటాయి. ఏవైతే కదలికలు తక్కువ ఉంటాయో అలాంటి చోట ఎక్కువ డిపాజిట్స్ ఉంటాయి. జాయింట్స్ కూడా స్టిఫ్ అయ్యి ఎముకలు గుల్లబారుతుంటాయి, ఎముకల్లో ఉండే కాల్షియంను కూడా ఉప్పు బయటకు లాగేస్తుందంట. సైంటిఫిక్గా ఉప్పు అంత డ్యామేజ్ చేస్తుంది ఎముకలు గుల్లబారటానికి కూడా ఉప్పు ప్రధానమైన రీజన్ అని ఉంటుంది. అలా మనం బాడీలో చిన్నప్పటి నుంచి తిన్న ఉప్పు అన్ని కీళ్ళ సందులు అట్లా డిపాజిట్ అయ్యి
నిదానంగా 25 ఏళ్ళకి 40 ఏళ్ళకి దాని అసలు స్థితిని పూర్తిగా చెడగొట్టి నొప్పులు రావడం స్టార్ట్ అవుతుంటాయి. అందుకని మన ఉప్పు విషయం మానము, రకరకాల పెయిన్ కిల్లర్లు వేస్తాం. సాయంత్రం కీళ్ళ నొప్పులు నాకు తగ్గిపోయి 100% అని ఆనందంగా తిరిగేవారిని మీరు ఏ వైద్యం చేసిన వాళ్ళన్నా చూసారా? ఏదో ఒక నెల 2 నెలలు 4 నెలలు 1 సంవత్సరం 2 ఏళ్ళు నొప్పులు తగ్గొచ్చు, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటాయి. మన అలవాట్లు మారినంతకాలం ఏ వైద్య విధానాలు మనిషిని రక్షించలేవు. నేను ఇక్కడ వైద్య విధానం చెప్పటం లేదు, అలవాటు చెప్తున్నాను. అందుకని ఉప్పు ప్రధానంగా అంత దెబ్బతీస్తుంది. నేను ప్రాక్టికల్గా కూడా చూస్తే చాలా మంది జంతువులకు కూడా ఉప్పు వేసి పెడతారు. కుక్కలకు కానీ, మామూలుగా గేదెలకు కానీ ఆవులకు కానీ, వాటికి కూడా కీళ్ళు టైట్ అవ్వటం, హార్డ్గా ఉండటం, ఆ మూమెంట్స్లో చేంజెస్ ఉండటం ఏజ్తో పాటు కనపడుతుంటాయి. అదే స్వతంత్రంగా తినితిరిగే జీవుల్లో అసలు ఎక్కడ ఈ సమస్య కనపడదు. సాల్ట్కి అంత డైరెక్ట్ లింక్ ఉంటుంది. నేను ఈ జాయింట్ స్కిను సాల్ట్కి ఉన్న రిలేషన్ టెస్ట్ చేయడం కోసం నేను ఇప్పుడు 13-14 సంవత్సరానికి అసలు ఉప్పు అసలు తిన్నాను. నేను ఎప్పుడన్నా ఒక 10-15 రోజులు టెస్ట్ కోసం ఉప్పు తింటే, ఇప్పుడు నేను రోజు ఆసనాలు వేస్తాను, బాడీ అంతా అన్ని జాయింట్లు ఫ్రీగా అందుతాయి. కానీ ఈరోజు ఉప్పు తిని ఇక రేపటి నుంచి కూడా ఉప్పు తింటాం కంటిన్యూ చేసి ఆసనాలు వేస్తే అన్ని టైట్గా పట్టేస్తాయి, ఏం మార్పు ఉండదు. మళ్ళీ ఆయిల్ కానీ ఏం వాడకుండా కేవలం ఉప్పు వేసిన వంటలు తింటే, ఇక ఇతర నూనె కానీ మసాలాలు ఏమి వేయకుండా మేము వండుకునే కూరకు అంత ఉప్పు బయట నుంచి కలుపుకుని కానీ తింటే రేపటి నుంచి ఎన్ని రోజులు తింటాం అన్ని రోజులు టైట్నెస్ వచ్చేస్తుంది. వాటిలో మోషన కింద కూర్చునేటప్పుడు కూడా జాయింట్ టైట్ అనిపిస్తుంది, ఈ తిరగటంలో కూడా ఉంటుంది. రేపొద్దుటికి ముఖం ఉబ్బటం కానీ, జాయింట్స్లో కొంత స్వెల్లింగ్ రావటం కానీ, అది మీకు తెలియదు. ఎందుకంటే రోజు ఉప్పు తింటున్నారు కాబట్టి రోజు ఆ టైట్నెస్లోనే మీరు ఉంటారన్నమాట. అది మానేసినప్పుడు చేంజెస్ స్పష్టంగా తెలుస్తాయి. అందుకని ఉప్పుకి జాయింట్స్కి అంత దగ్గర రిలేషన్ ఉంటుంది. ఉప్పు మాని తినగలిగితే కీళ్ళ నొప్పులు ఎంత బాగా తగ్గుతాయి. అసలు లేని వారి జీవితంలో కీళ్ళ నొప్పులు రాకుండా 100% బ్రతకొచ్చు. ఉప్పు మానేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి అని వైద్యులు చెప్పలేకపోవచ్చు ఇప్పటికీ. ఎందుకంటే వాళ్ళు మాని తినలేదు, మానిన వారిని స్టడీ చేయలేదు కాబట్టి, అలాంటి స్టడీస్ వాళ్ళ పుస్తకాల్లో లేవు కాబట్టి డాక్టర్లు చెప్పకపోవచ్చు. కానీ మేము చెప్పినట్లుగా మీరు మాని తినండి, మీకు తగ్గకపోతే నన్ను నిలదీయండి. కీళ్ళ నొప్పులు వచ్చి ఒక 4-5 సంవత్సరాల లోపు వస్తే 100% నార్మల్ జాయింట్స్ వస్తాయి, కీళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గించుకోవచ్చు. అదే కీళ్ళ నొప్పులు వచ్చి 8-10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గడిచిపోయి బాగా వంకలు వచ్చేసి బాగా డ్యామేజ్ అయ్యాక ఎంత ఉప్పు మానేసి మనం ప్రయత్నం చేసినా 50-40% రిజల్ట్ వస్తుంది తప్ప 100% నార్మల్ స్టేజ్ ఇక్కడ రాదు. మేము ఈ 13-14 సంవత్సరాలు ఎన్ని వేల మందికో ఆహార నియమాలు ఇట్లా చెప్పగా కీళ్ళ నొప్పులు తగ్గించుకున్న వారిని మేము చూస్తున్నాం కదా ప్రాక్టికల్గా. కానీ ఉప్పు ప్రధానమైన శత్రువు కీళ్ళ నొప్పులకి. మీరు అన్ని ప్రయత్నాలు చేశారు, కేరళ వెళ్ళొచ్చుంటారు, మర్దనలు చేస్తుంటారు, ఆయుర్వేద చికిత్సలు తీసుకుని ఉంటారు, హోమియోపతి వాడుంటారు, అల్లోపతి పెయిన్ కిల్లర్స్ వాడుంటారు, అన్నీ చేశారు. మొత్తం మన ఇంట్లో ఉన్నది వదిలేసాం, మన చేతుల్లో ఉన్నది వదిలేసాం. ఇప్పుడు ట్రై చేసి చూడండి, మేము చెప్పేది ఎంత చక్కటి ఫలితాన్ని మీకు ఇస్తుందో స్పష్టంగా అర్థమవుతుందన్నమాట.